తమిళ రాజకీయాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చక్రం తిప్పుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన రాజకీయాలకు దూరంగా ఉండటంతో సినీ లెజెండ్ కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తారనుకున్నారు. అయితే కమల్ కూడా ఈ మధ్య సోషల్ మీడియా రాజకీయాలపై పెద్దగా స్పందించకుండా కామ్ గా ఉండిపోవటంతో ఇక యంగ్ సూపర్ స్టార్ తమిళనాడులో రజనీకాంత్ తర్వాత గొప్ప ఫాలోయింగ్ ఉన్న హీరో ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తర్వాత రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపే నేత కరువరుణంతో నాయకత్వ లక్షణాలు గల వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని తమిళ ప్రజలు భావిస్తున్నారు. అందుకే సినీ తారల వైపు దృష్టి మరల్చారు. మాజీ సీఎంలు జయలలిత, కరుణనిధి వంటి వారు సినిమా నేపథ్యం నుండి వచ్చి రాజకీయాల్లో పాగా వేసిన వారే కాబట్టి రాజకీయాల్లోకి సినీ తారలు వస్తే మంచిదని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారంపై విజయ్ తండ్రి సీనియర్ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి రావటం అంత సులభమైన పని కాదన్నారు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని తెలిపారు. 10 ఏళ్ల క్రితమే తాను విజయ్ ని రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించానని, కానీ ప్రస్తుత పరిస్థితులలో విజయ్ రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నట్లుగా చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఇలా విజయ్ తండ్రి చంద్రశేఖర్ చెబుతుంటే అటు విజయ్ అభిమానులు కానీ విజయ్ సన్నిహితులు కానీ విజయ్ రాజకీయాల్లోకి తప్పకుండా వస్తాడని, మరికొద్ది రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా రానున్న కాలంలో విజయ్ తమిళనాడు రాజకీయాల్లో తనదైన స్టైల్లో చక్రం తిప్పుతారని, తప్పకుండా తమిళ అగ్రపీఠం అధిరోహిస్తారని వారంతా చెప్పుకుంటూ వస్తున్నారు. కుటుంబ సభ్యుల వర్షన్ ఒకలాగుంది, అభిమానుల వర్షన్ ఒకలాగుంది. రాజకీయ విశ్లేషకులైతే ఇక సినీ నటులు ఎవరు కూడా తమిళనాడు రాజకీయాల్లో నిలదొక్కునే పరిస్థితి లేదు అని వారంటున్నారు. కానీ విజయ్ నోరు విప్పితేనే అసలు విషయం బయటకు వస్తుంది. సో కొద్ది కాలం వెయిట్ చేయక తప్పదు. విజయ్ రాజకీయాల్లోకి వస్తాడా, వస్తే సొంత పార్టీనా లేక ఇప్పటికే ఉన్న పార్టీలోకి వెళ్తాడా అన్నది. ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెంటనే మీ యూట్యూబ్ హోమ్ పేజ్ లో రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్.